వేటపాను లైబ్రరీ విశిష్టమైనదని మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజర్షి భట్టాచార్య అన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఎంతో ప్రశస్తమైన వేటపాలెం సారస్వత నికేతన్ గ్రంథాలయం విశిష్టమైనదని విశ్రాంత ఐఏఎస్ అధికారి, విశ్రాంత మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజర్షి భట్టాచార్య అన్నారు. ప్రస్తుతం ఆయన బాపట్లలో శిక్షణ పొందుతున్న ఐఏఎస్లకు ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు వచ్చి లైబ్రరీ విశిష్టతను తెలుసుకుని ఇక్కడికి వచ్చినట్లు తెలియజేశారు. ఆయన వెంట జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు, విశ్రాంత అధ్యాపకులు పిసి సాయిబాబా, సిఆర్పి హరినారాయణ పాల్గొన్నారు. చాలా సంతోషం మీరు ఈ విధంగా ఇక్కడ వచ్చి వెళ్ళారు, స్వయంగా రాశారు. ఇది చూసుకోవడం, ఈ అవకాశం దొరికింది, నాకు ఎంతో సంతోషం. ఈరోజు రాజేష్ భట్టాచార్య గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, ప్రిన్సిపల్ సెక్రటరీ అకాడమీ మినిస్టర్. ఈరోజు మనకు ఈ సాహితీ నికేతన్ గ్రంథాలయాన్ని విజిట్ చేయడం జరిగింది. ఈ వేటపాలెంలో ఉన్న సాహితీ నికేతన్ గ్రంథాలయాన్ని విజిట్ చేయడం జరిగింది. మరి గ్రంథాలయం గురించి చాలా చక్కగా తెలుసుకొని ఇంత అద్భుతమైన గ్రంథాలయాన్ని మెయింటైన్ చేస్తున్నందుకు గ్రంథాలయం అధికారి శ్రీవల్లి గారిని, ఇక్కడ సెక్రటరీ గారిని అభినందించడం జరిగింది. చాలా మంచి తర్వాత చెదులు పెట్టకుండా రిజర్వ్ చేసి చాలా హిస్టరీ మెయింటైన్ చేస్తున్నారు. ఇంకా ఇది ఇంకా బాగా డెవలప్ చేయాలి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. సంతోషాన్ని ఇష్టపడతారు. పిల్లలకు బుక్ రీడింగ్ అనేది అలవాటు చేయాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా లైబ్రరీ రివ్యూ చేయాలని చెప్పేసి, పుస్తకాలు చదవాలని చెప్పేసి, ఆ చదివిన పుస్తకాలు ఏం చదివినారో మళ్ళీ నోట్ చేయాలని చెప్పేసి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ ఉన్న గ్రంథాలయాలను కూడా తగ్గ సాయంత్రం పూట ఉదయం పూట ఉపయోగించుకొని అక్కడ చదివిన పుస్తకాలను కూడా ఒక నోట్స్లో రాసుకోవాలని చెప్పేసి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి గ్రంథాలయం ఉపయోగించుకుంటే ఇంకా మెరుగైన ఎడ్యుకేషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వాళ్ళల్లో విజ్ఞానం పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది, మోరల్ వాల్యూస్ పెరగడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి టైం మంచి టైంని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో మంచి ఆఫీసర్గా కూడా పెరగడానికి ఎక్కువగా ఉపయోగపడతాయి. కాబట్టి పిల్లలందరూ కూడా సెల్ ఫోన్తో టైం గడిపేదానికన్నా, టీవీలతో గడిపేదానికన్నా, కంప్యూటర్తో గడిపేదానికన్నా విజ్ఞానానికి వచ్చి గ్రంథాలయంలో పుస్తకాన్ని చదివితే వీటికన్నా 10 రెట్లు ఎక్కువ విజ్ఞానాన్ని పొంది మంచి నాయకులుగాను మంచి ఆఫీసర్స్ గాను తయారు కావడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలని. చీరాల వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపి మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA.